హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లిలో హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. చాలామందికి పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఏం చేయాలి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి కిడ్నీలో స్టోన్స్ మాత్రమే తీస్తారు, అట్లే పిత్తాశయంలో రాళ్ళు మాత్రమే తీస్తారని చెప్పేసి చాలామందికి అపోహలు ఉన్నాయి. చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో పిత్తాశయంలో రాళ్ళకి కిడ్నీలో ఉండే స్టోన్స్కి ఏంటి డిఫరెన్స్, అసలు పిత్తాశయంలో రాళ్ళు ఉంటే ఎప్పుడు సర్జరీ చేయాలి, దీనికి కంపల్సరీ సర్జరీ చేయాలా లేకపోతే మందులతో తగ్గుతుందా అని వాళ్ళు తెలుసుకుందాము. సో పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్, దీన్నే మనం గాల్ బ్లాడర్ అంటున్నట్టు. ఈ గాల్ బ్లాడర్లో ఏంటి అంటే ఈ లివర్ కిందనే ఉంటుంది, ఇది ప్లేస్ అయి ఉంటుంది. ఇది చిన్న సంచిలాగా ఉంటుంది, ఆ సంచిలో కాపడప్పుడు ఆ బైల్ వెళ్ళడం వల్ల అక్కడ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నట్టు. ఆ స్టోన్స్ అనేవి కిందకి జారడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో పిత్తాశయంలో రాళ్ళు ఉంటే అసలు సిమ్టమ్స్ ఏముంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో పిత్తాశయంలో రాళ్ళు ఉంటే కనుక, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కనుక దీన్ని మనం కోలెలిథియాసిస్ అంటారు అన్నట్టు. ఒకసారి ఆ పిత్తాశయం యొక్క గోడ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోతుంటుంది, ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది, దాన్ని మనం కోలెసిస్టైటిస్ అంటుంటాం. సో ఈ కోలెలిథియాసిస్ అంటే పిత్తాశయంలో రాళ్ళు ఫామ్ కావడానికి కోలెలిథియాసిస్ అంటాం. సో కోలెలిథియాసిస్ ఉన్న వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే, ఈ పొత్తి కడ ఈ డొకల కింద అంటారు కదా రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ డొకల కిందనే పిత్తాశయం అనేది ఉంటుంది అన్నట్టు. సో రైట్ సైడ్ డొకల దగ్గర పెయిన్ అనిపించడము, వాంతులు అయిపోయినట్టు అనిపించడము, నాజియా ఫీలింగ్ అంటే వాంతి వచ్చినట్టు అనిపించడము, ఆకలి తగ్గడము, ఈ భుజం నొప్పి అవ్వడము, ఇక్కడ నుంచి ఇక్కడ భుజం నొప్పి అవ్వడము, బ్యాక్ ఎక్ రావడము. కొందరికి ఒకవేళ ఆ గోడ కూడా ఇన్ఫ్లేమ్ అయితే కనుక, కోలెసిస్టైటిస్ కనుక వస్తే కనుక విపరీతమైన జ్వరం రావడము, చలి జ్వరం రావడము, వాంతులు అవ్వడము, ఇక్కడ ఈ డొకల్లా ముట్టుకుంటేనే నొప్పి అవ్వడము, గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉండడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇది లివర్ అనుకుంటే కనుక, లివర్ నుంచి మనకు రెండు ఛానల్స్ బయటకు వస్తాయి, అక్కడ నుంచి మనకు పిత్తాశయం అనేది ఈ రకంగా ఉంటుంది. సో లివర్లో తయారైన జ్యూసెస్ ఏవైతే ఉంటాయో ఇటు సైడ్ నుంచి ఇందులోకి వచ్చేసి ఈ రకంగా ఇందులోకి వెళ్ళి బయటకు వస్తాయి. ఇందులో 90% జ్యూసెస్ ఏమో ఈ రూట్లో వెళ్ళిపోతుంటాయి అన్నట్టు, 10% జ్యూసెస్ మాత్రం ఈ పిత్తాశయంలో స్టోర్ అయిపోతాయి. ఇది పిత్తాశయం అన్నట్టు. సో లివర్ కిందనే ఉంటుంది, ఈ పిత్తాశయంలో మనకు స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత చూసుకుంటే కనుక ఇది స్టమక్. సో ఈ గొట్టం ఏదైతే ఉందో దీన్నే మనము సిబిడి అంటాం అన్నట్టు, కామన్ బైల్ డక్ట్ అంటాము. ఇది వెళ్ళి ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఈ ఓపెన్ అయ్యే ముందు కూడా ఇక్కడ మనకు ఒక ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా వచ్చే జ్యూసెస్ కూడా ఇందులోకి వెళ్ళి వచ్చేసి ఈ రెండు కంబైన్ అయిపోయి చిన్న పేగులో ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో ఇందులోకి వెళ్తుంది, ఫస్ట్ స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం సేపు ఆగిన తర్వాత, అక్కడ అరిగిన తర్వాత అక్కడ ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ HCl కానీ ఇట్లాంటివన్నీ, గ్యాస్ట్రిక్ జ్యూస్ కానీ ఇవన్నీ దాంతో కలిసిపోయిన తర్వాత ఫుడ్ అనేది ఈ పైపు ద్వారా కిందికి వస్తుంది. ఇట్లా కిందికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే లివర్లో ఫామ్ అయ్యే జ్యూసెస్ అనేవి ఈ రకంగా 90% జ్యూసెస్ ఇందులో ఫుడ్తో కలిసిపోతాయి. అంటే మనం తిన్న ఫుడ్, లివర్కి సంబంధించిన జ్యూసెస్, ప్యాంక్రియాస్ సంబంధించిన జ్యూసెస్ అన్నీ ఈ ఏరియాలో, దీన్ని డియోడినమ్ అంటాం అన్నట్టు, చిన్న పేగు అంటాం కదా, చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్ అన్నట్టు. సో ఇందులో వచ్చి కలిసిపోతాయి, ఆ కలిసిపోయినప్పుడు మనకు అరగడానికి ఉపయోగపడుతుంటాయి అన్నట్టు. సో ఇది నార్మల్ వ్యవస్థ. కానీ ఇందులో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు లివర్లో వచ్చే ఫామ్ అయ్యే జ్యూస్లో 10% మాత్రం గాల్ బ్లాడర్లోకి వెళ్తాయి అన్నాను. ఇక్కడ మనము మెల్లగా ఇవి స్టోన్స్గా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్టోన్స్ ఇందులో ఉంటే ఇబ్బంది ఏముండదు, కానీ ఈ స్టోన్స్ ఒకసారి చిన్న చిన్న సైజెస్ ఉన్నాయనుకోండి, 3mm, 4mm, 5mm అట్లా చిన్న సైజెస్ ఉంటే అవి ఆటోమేటిక్గా ఈ పైపు ద్వారా బయటకు వచ్చేసి చిన్న పేగుల నుంచి మోషన్లో వెళ్ళిపోతుంటాయి, మనకు కనిపెట్టడానికి కుదరదు, ఆటోమేటిక్గా పోతుంటాయి. కానీ సైజ్ అక్కడ పెరిగే కొద్ది కల్లా ఏమైతే అంటే ఈ స్టోన్స్ ఒక్కొక్కసారి ఇక్కడ స్ట్రక్ అవుతుంటాయి, ఇక్కడే స్ట్రక్ అవుతుంటాయి. స్ట్రక్ అవడం వల్ల ఈ గాల్ బ్లాడర్ అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కొన్నిసార్లు స్టోన్స్ అనేవి ఇందులోకి జారిపోయి ఇక్కడ స్ట్రక్ అవ్వడము, ఇక్కడ స్ట్రక్ అవ్వడము అట్లా జరుగుతుంటాయి. ఇట్లా ఈ ఏరియాలో కనుక స్ట్రక్ అయిపోతే కనుక ఈ ట్యూబ్ కూడా ఉబ్బిపోయి లివర్ కూడా మొత్తం ఎన్లార్జ్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా స్టోన్స్ ఉంటే కనుక ఆపరేషన్ ఎప్పుడు చేయాలి అంటే, మామూలుగా ఇందులో స్టోన్స్ ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకుంటే, చాలామందికి ఏంటంటే అల్ట్రాసౌండ్ చేయించుకుంటుంటారు, కడుపుకు స్కానింగ్ చేయించుకుంటుంటారు, ఏదో ప్రాబ్లంతో చేయించుకుంటుంటారు, వాళ్ళకి చూస్తే స్టోన్స్ కనిపిస్తుంటాయి. సో స్టోన్స్ కనపడంగానే సర్జరీ అవసరమా అని చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాళ్ళకేం సిమ్టమ్స్ ఉండవు కానీ స్టోన్ ఉంది, స్టోన్ ఉండగానే సర్జరీ చేయాలనేది ఒక అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, స్టోన్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం లేదు. ఎప్పుడు
సర్జరీ చేయాలంటే స్టోన్ వలన పెయిన్ వస్తాయి. ఎప్పుడైనా కనుక ఈ డొక్కలలో పెయిన్ వచ్చినా, భుజం నొప్పి వచ్చినా, లేకుంటే ఈ డొక్కల పెయిన్ మెల్లగా బ్యాక్ ఎక్కి వెళ్ళిపోయినా కానీ, సిమ్టమాటిక్గా అంటే వామిటింగ్స్ రావడము, నాజియా రావడము, ఆకలి తగ్గిపోవడము, గ్యాస్ట్రైటిస్ అనిపించడము, ఎక్కువ తేనుపులు రావడము, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటే కనుక అప్పుడు, సో పెయిన్ ఇస్ ద ఇండికేషన్ అన్నట్టు. పెయిన్ ఉంటేనే మనం జనరల్ సర్జరీ చేస్తాం అన్నట్టు పిత్తాశయంలో. పెయిన్ లేకుండా ఒకసారి రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు ఉన్నప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకొకసారి ఏంటంటే, ఒకవేళ రాళ్ళు ఇక్కడ ఉంటే ప్రాబ్లం లేదు, స్ట్రక్ అయ్యి ఈడ ఉండడం కానీ, ఈడ స్ట్రక్ అయితే మాత్రం అప్పుడు ఇది గొట్టంలోకి వెళ్ళి స్టోన్ తీసేసిన తర్వాత ఈడికి పిత్తాశయంని తీసేసేయాలి. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ పిత్తాశయం తీసే సర్జరీ ఏదైతే ఉందో అది మనం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా చేస్తాం అన్నట్టు. సో ఈ లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, జస్ట్ ఒక మూడు బొక్కలలో మాత్రమే అంటే మన కడుపు అనుకోండి ఇది, సో ఇక్కడ ఒక బొక్క, ఇక్కడ ఒక బొక్క, ఇక్కడ ఒక బొక్క, ఇక్కడ ఒక బొక్క, జస్ట్ ఒక 3-4 హోల్స్ వేసేసి ఈ లివర్ ఏదైతే ఉందో లివర్ కింద ఉండే గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది. ఇది జస్ట్ 1 అవర్ సర్జరీ అండ్ పేషెంట్ కూడా వితిన్ 24 అవర్స్లో డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. వీళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎటువంటి డ్రెయిన్ కానీ ఇట్లాంటి పైపులు పెట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ సర్జరీలు అయితే కనుక డ్రెయిన్ పెట్టడము, కోత కోయడం ఇవన్నీ ఉంటాయి. బట్ లాప్రోస్కోపిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు, ఇమీడియట్గా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇట్లా పిత్తాశయంలో రాళ్ళు ఉన్నంత మాత్రం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. పిత్తాశయంలో రాళ్లతో పాటు మనకు సిమ్టమాటిక్గా పెయిన్ ఉంటే కనుక, ఒక్కసారి లైఫ్లో ఎప్పుడైనా కనుక పిత్తాశయంలో రాళ్ల వలన కనుక పెయిన్ వచ్చింది అంటే కనుక 100% దీనికి సర్జరీ అవసరం. సో ఎవరికైనా పిత్తాశయంలో రాళ్ళు ఉంటే కనుక తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. గాల్ బ్లాడర్ని మనము లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.